వనవాస సమయంలో జరిగిన కథ ఇది. కుబేర సరోవరంలో అందమైన తెల్ల కమలాలు ఉన్నాయి. గాలికి ఎగురుకోట ఆశ్రమ దృఢ పడింది. ఆ ఆశ్రమం ఆ కమలం సువాసన అందానికి ద్రౌపది మైమర్చిపోయి భీముని నాకు ఇలాంటివి ఇంకొన్ని కావాలని ద్రౌపది పట్టుబట్టింది. అప్పుడు భీముడు ద్రౌపది పట్టుబడితే ఎలా కాదంటాడు. వెంటనే తన గద తీసుకుని అది వచ్చిన వైపుగా వెళ్తుంది. దారిలో కొన్ని పులులు సింహాలు నక్కలు కొన్ని మృగాలు అతనిపై భీముని చూడగానే చంపడానికి వెళ్ళాయి. కానీ మన భీముడు ఊకుంటాడా, ఒక్క దెబ్బతో చంపుతూ చంపుతూ వెళ్ళాడు. ఆ తర్వాత అక్కడే పక్షులు తడైనది చూశాడు. కింద ఇక్కడ ఎక్కడో సరోవరం ఉందని అనుకున్నప్పుడు ఒక పెద్ద కండ్రి పువ్వు వినిపించింది. ఎవరు ఎవరు అని అటు ఇటు చూసి కనపడలేదు. కింద చూస్తే ఒక కోతి వానరుడు ఉన్నాడు. అప్పుడు భీష్ముడు అంటాడు, ఏ కోతి వానరుడు, మర్యాదగా నా దారికి అడ్డులే. అప్పుడు ఆ కోతి నిద్రాభంగం అయినందుకు పళ్ళు కొరుకుతూ నిండ సాగాడు. ఆ తర్వాత ఇలా అన్నాడు, ఇది దేవలోకం, ఇందులోకి సిద్ధి పొందకుండా వెళ్ళకూడదు. అప్పుడు భీష్ముడు అతని మాట విని వినకోకుండా ఊరుకున్నాడు. అప్పుడు భీష్ముడు విని వినకోకుండా ఊరుకున్నాడు. అప్పుడే ఆ పైగా తన పేరు ఊరు తన పరాక్రమాల గురించి చెప్పాడు. అయినా వానరుడికి ఏం పడలేదని అర్థమైపోయింది. అప్పుడు భీష్ముడు ఇలా అంటాడు, ఏ కోతి మర్యాదగా నా దారికి అడ్డులే. అప్పుడు ఆ కోతి ఇలా అంటది, అయ్యా నేను ముసలివాడిని, ఇప్పుడు కొంచెం కొంచెంగా నీరసంగా ఉంటుంది, కళ్ళు తిరిగేది, అట్లాంటివి చెప్తుంది, నేను లేవలేనయ్యా, నువ్వు నన్ను ఎత్తి వెళ్ళు, నా తోకని పక్కకు జరిపి కాస్త, లేకుంటే నన్ను దాటి వెళ్ళు, ఓ సింతేనా నీ తోకని ఎత్తడం సులువైన పని అని భీముడు తన గర్వంతో ఎత్తసాగాడు. అప్పుడు ఒక చేతి ఎత్తుతుంటే రాలేదు. అప్పుడు రెండు చేతులతో లాగుతూ ప్రయత్నిస్తుంటే అన్ని ప్రయత్నాలు విశ్వసించాయి. అప్పుడు అడిగాడు వానరరాజా, మీరెవరు అని అడిగితే, నేను మారుతీని, 7 సముద్రాలను దాటి సీతాదేవిని తెచ్చిన వాడిని నేనే అని మారుతి సంపూర్ణ రామాయణ కథని వినిపించాడు. ఆ తర్వాత భీమా, నీకు ఇటు చూడు, నీకు కుబేర సరోవరానికి వెళ్ళాలనుకుంటే ఈ రెండవ మార్గం నుంచి వెళ్ళు. మారుతి చెప్పినట్లుగానే భీష్ముడు ఆ వెళ్ళగానే అతనికి కాసేపటికి కుబేర సరోవరానికి వెళ్ళింది. అక్కడ దాని కాపలా కోసం యుధిష్ఠిరుడు అనే ఇద్దరు సైనికులు ఉన్నారు. వాళ్ళు భీముని ఆపారు. కానీ భీముడు ఊక్కుంటాడా, గద తీసుకుని వాళ్ళతో నెత్తిపైన కొట్టి చంపేసి ఆ తర్వాత ఆ సరోవరాన్ని బాగా అలసిపోయిన భీముడు ఆ సరోవరంలో వెళ్లి మనస్ఫూర్తిగా స్నానం చేసి కొన్ని కమలాలు తీసుకొచ్చి ద్రౌపదికి ఇచ్చారు. ద్రౌపది వాటిని చూసి చాలా ఆనందించింది.